మహాసేన రాజేష్ శ్రీకాకుళం జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్కి సుమారు 11 గంటల సమయంలో వచ్చారు. అసలు ఎందుకు ఆయన పోలీసుల స్టేషన్కి రావాల్సిన పరిస్థితి నెలకొంది, ఎందుకు వచ్చారు ఏంటి అనే విషయాన్ని అయితే మనం తెలుసుకునేందుకు మనతో పాటు రాజేష్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ప్రధానంగా మీరు శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్కి ఈరోజు రావడానికి కారణం ఏంటి, ఇంత సమయం ఎందుకు ఉన్నారు స్టేషన్లో? సార్, మొన్న రావులపాలెంలో అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని 18 మంది యువకులు ప్రశ్నించారని, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జగ్గిరెడ్డి, చెర్ల జగ్గిరెడ్డి అనే వైసీపీ ఎమ్మెల్యే చీఫ్ విప్ వాళ్ళని తప్పుడు కేసులో అరెస్ట్ చేసి జైలు పంపించాడు సార్. దాని మీద మేము పోరాడుతూ ఏం పివి సునీల్ కుమార్ గారిని, అంటే అడిషనల్ డీజీపీగా ఉన్నారు, అన్న మీరు స్పందించి 18 మంది కుర్రోళ్ళు భవిష్యత్తు నాశనం అయిపోతుంది, వాళ్ళకి ఏదైనా మీరు సాయం చేయండి అన్న మాట అడిగాము సార్. దాన్ని దృష్టిలో పెట్టుకుని నీళ్ళు రావులపాలెంలో చెర్ల జగ్గిరెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడారనేది దృష్టిలో పెట్టుకున్నట్టున్నారు సార్. ఏం వారు మా పివి సునీల్ కుమార్ గారిని మీరు ప్రశ్నిస్తారని, అందులో ఒకరు మా భార్యల్ని, దుబాయ్లో పనిచేసే వాళ్ళ భార్యల్ని తిట్టాడు సార్. తిడితే దీనికి కోపం వచ్చిన కాకి హైదరాబాద్లో ఉన్న సన్నిధి పక్కనే అబ్బాయి మా లేడీస్ని తిట్టారు, పివి సునీల్ కుమార్ గారు మీరు చూసుకోండి, జాగ్రత్తగా మీ కుక్కలను కంట్రోల్ చేసుకోండి, లేకపోతే లాగు ఉదాలు అవుతుందని ఏదో వాళ్ళ తెలంగాణ భాషలో మాట తిట్టాడు సార్. వాస్తవమే, నేను కాదంటలేదు. అయితే దాని మీద హైదరాబాద్లో కంప్లైంట్ ఇవ్వచ్చు సార్, లేదా కాకినాడలోనే ఉన్నాను అక్కడే ఇవ్వచ్చు సార్ కంప్లైంట్. శ్రీకాకుళంలో కంప్లైంట్ ఇచ్చి హైదరాబాద్ నుంచి అబ్బాయిని నన్ను ఏటుగా పెట్టారు సార్, ఎందుకంటే అతను నా సంస్థలో ఉన్నాడు కాబట్టి నేను ఏటు ఉన్నట్టండి. మరి ఆ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, మరి ఏటుగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టలేదండి. మొన్న ఎవరు అనంతబాబు అనే ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం చంపేశాడు, మరి ఏటుగా జగన్ గారిని పెట్టలేదండి, ఎందుకంటే మరి జగన్ గారి నాయకత్వంలోనే కదా సార్ వాళ్ళు పనిచేస్తున్నారు. నా నాయకత్వంలో కొన్ని వేల మంది పనిచేస్తున్నారు, వేల మందిలో ఎక్కడ ఎవరికి ఏది జరిగినా నన్ను అరెస్ట్ చేస్తారా? సరే పిలిచారు, ఒకవేళ ఏదైనా చెప్పాలేమో మాట్లాడలేమని పోలీసు వారు గౌరవించి నేను 11:30 వచ్చాను సార్. 11:30 నుంచి ఇప్పుడు టైం 8 అవుతుందండి. అసలు కేసుకి సంబంధం లేని ప్రశ్నలండి. మీరు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఏ పార్టీ కోసం మీడియాలో మాట్లాడుతున్నారు, మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, మీ అకౌంట్లు డీటెయిల్స్ ఏంటి, మీ బళ్ళుకి డిఎల్ అని ఉంది, ఆ బళ్ళుకన్నీ మీరు పర్ఫెక్ట్గా ఏంటయ్యా ఎన్ని చలాన్లన్నీ కట్టారా అని పోలీసు వారు పోలీస్ డ్యూటీ వదిలేసి ఈడీ గారు చేయాల్సిన డ్యూటీ, ఐటీ ఆఫీసర్ చేయాల్సిన డ్యూటీ, ఆర్టీఓ చేయాల్సిన డ్యూటీ చేశారు సార్. ఇదే ఒకటే కాదు సార్, నాతో పాటు వచ్చిన కుర్రోళ్ళలో నవీన్ అని ఒక అబ్బాయిని 1-to-1 పోలీస్ స్టేషన్లో పెట్టారటండి. ఆయన ఎందుకు పెట్టారో, ఆయన ఎందుకు వదలట్లేదో మాకు అర్థం కాలేదు సార్. ఈ రెండు బళ్ళు పట్టుకెళ్ళి నేను వేసుకొచ్చిన బళ్ళని ప్రధానంగా ఇప్పుడు నడిచి వెళ్తున్నారు. మీరు మొదటి ఉదయం వచ్చేటప్పుడు వెహికల్స్లో వచ్చారని చెప్తున్నారు, ఎందుకు ఇప్పుడు నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? నా రెండు వెహికల్స్ మీద ఏమైనా చలానాలు ఏమైనా పెండింగ్ ఉన్నాయేమో, పెనాల్టీలు అని పెండింగ్ ఉన్నాయో, రెండు బళ్ళని ఆర్టీఓ దగ్గర పెట్టేశారట సార్. మేము అక్కడికి వెళ్ళి మేము ప్రూవ్ చేసుకుని మా పేపర్లన్నీ చూపించి పట్టుకెళ్ళమన్నారు సార్. అయితే దాంతోపాటు కుర్రోడిని, నవీన్ అనే కుర్రోడిని ఆపేశారండి. అలాగే అమలాపురంలో పండు అనే మహాసేన జిల్లా అధ్యక్షుడిని ఇందాక ఒక అరగంట క్రితం అటెంప్ట్ మర్డర్ కేసులో అరెస్ట్ చేశారట సార్. అసలు ఏ గొడవ అవ్వలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు ఎవరైతే అణగారిన వర్గాల మీద దాడులు జరుగుతున్న ప్రశ్నిస్తున్నారో, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికో లేకపోతే చంపడానికో ఎన్కౌంటర్లు చేయడానికి ఏదో ప్లాన్ అయితే జరుగుతుంది సార్ నాకైతే అనిపిస్తుంది. నేను ఇంటికి చేరే వరకు కూడా నాకైతే నమ్మకం లేదు సార్. మీ మీడియా మిత్రులు ఈరోజు ఉదయం నుంచి మీడియా మిత్రులు కానీ, అలాగే జనసేన జన సైనికులు కానీ, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నా కోసం అక్కడ అంతసేపు ఉన్నారట సార్. మీ అందరికి కూడా ఈ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకవేళ రేపు నేను క్షేమంగా ఇంటికి చేరుకుంటే కనుక మళ్ళీ ఖచ్చితంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తానని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా ఇప్పుడు మీరు ఈ నడిచి వెళ్తారా కాకినాడ, ఎట్లా నడిచి వెళ్ళా? మరి ఇంకేముంది సార్, అవకాశం లేదు కదా సార్. నాతో పాటు వచ్చిన కుర్రోళ్ళు 15 మంది, వీళ్ళందరికీ ఇప్పుడు డైరెక్ట్గా నాకు బస్సు అయితే దొరకదు, ఎక్కడ దాకా వీలైతే అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోతాను సార్ నేను. ఇది ప్రధానంగా చూసుకుంటే మహాసేన రాజేష్ అయితే ఇప్పటికి వరకు నాకు వచ్చిన వెహికల్తో వచ్చాను, ఇప్పుడు నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఈ వెహికల్స్ మాకు ఇవ్వలేదు, కాబట్టి నేను ఇప్పుడు ఎంతవరకు వెళ్ళాలంటే అంతవరకు నేను పాదయాత్రగా వెళ్తానైతే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.